ఏపీలో ప్రత్యేక హోదా పోరు ఉద్రిక్తంగా మారింది. గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు గట్టి ఆంక్షలు విధించినా ఆందోళనకారులు మాత్రం వారి వారి పంధాను ఉపయోగిస్తున్నారు. గుంటూరు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలు నిరసన తెలియజేస్తుంటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకున్నారు. శాంతిపరంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల తీరును పూర్తిగా తప్పుపడుతున్నారు. ఇక గుంటూరు వైసీపీ కార్యాలయం వద్ద పరిస్థితి గురించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, వైసీపీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు విధించిన ఆంక్షలు ఏంటి? నేతలు ఏమంటున్నారు? అది రాష్ట్ర విభజన అందరం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన బహిరంగ మద్దతుకు రావడంతో అక్కడే విశాఖపట్నంలో పోయే జగన్మోహన్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని ఎయిర్పోర్ట్ లోనే ఆయన్ని అరెస్ట్ చేశారు. దీంతో గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు జిల్లా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుంటూరు కార్యాలయం చేరుకొని ఇక్కడ కొవ్వొత్తులు నిరసన ద్వారా నిరసన కార్యక్రమాన్ని తెలియజేసేందుకు బయటకు వస్తుండగా ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వర్గాలు భారీగా మోహరించి దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అలాగే అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం మీద గుంటూరులో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది చూసుకుంటే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా తన అనుచరులతో కొవ్వొత్తులు ర్యాలీగా బయలుదేరుతున్న సమయంలో పోలీసులు కూడా అడ్డుకొని ఆయన కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన సస్యమిర అని రోడ్డు మీద కూర్చొని బైఠాయించడంతో కొంత ఉద్యోగ పరిస్థితి నెలకొంది. మొత్తం మీద పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. దీనికి సంబంధించి గుంటూరు వైసీపీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి కార్యకర్తలు సైతం అవిన పెట్టకుండా పోలీసు వర్గాలు కొన్ని బ్యానర్లలో వాళ్ళే పైగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం మీద గుంటూరులో వాతావరణం అయితే కొంత వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేక హోదా విషయానికి జగన్ ప్రత్యేక హోదా అంశం సాధించే వరకు ఆయనకు మద్దతుగా నిలబడతామని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద దీనికి సంబంధించి గుంటూరు నగరంలో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అని ప్రస్తుతం పవన్, ఎంతమంది వైసీపీ నేతలు పోలీసులు అరెస్ట్ చేశారు? మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వైసీపీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మొత్తం మీద పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ పరియం అయితే గుంటూరు నగరానికి సంబంధించి గుంటూరు నగర నాయకులని అలాగే ఆ పార్టీ సంబంధించిన స్వయం సమన్వయ కార్యకర్తలని అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అలాగే దీనికి సంబంధించి నగర నాయకులు అప్పారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఎంతకాలం ఆ పోలీస్ స్టేషన్ నిర్బంధించినాం, మేమైతే బయటికి వచ్చిన మరుక్షణ కొవ్వొత్తులు దానిని మాత్రం విజయవంతం చేస్తామని చెప్తున్నారు. అని థ్యాంక్ యూ పవన్. ఏపీలో ప్రత్యేక హోదా పోరు ఉద్రిక్తంగా మారింది. గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు గట్టి ఆంక్షలు విధించినా ఆందోళనకారులు మాత్రం వారి వారి పంధాను ఉపయోగిస్తున్నారు. గుంటూరు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలు నిరసన తెలియజేస్తుంటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకున్నారు. శాంతిపరంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల తీరును పూర్తిగా